హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ ఎవరు ఎన్ని చెప్పినా సరే ప్రపంచాన్ని నడిపించేది మాత్రం డబ్బు మాత్రమే అనేది అసలైన సత్యం మనకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ డబ్బు వలన ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి కొన్ని విలువైన బంధాలను డబ్బుతో కొనుగోలు చేయలేము కానీ డబ్బు వలన అనేక అవసరాలు తీరిపోతాయి అందుకే ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదన కోసం ప్రయత్నిస్తూ ఉంటారు మనం ఎంత కష్టపడినప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా ముఖ్యమైనది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధన ప్రాప్తి కలుగుతుంది మనం జీవితంలో ఆర్థికంగా స్థిరపడ్డాము అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉన్నట్లే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం శుక్రవారం రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తాము అదే మాదిరిగా ఈరోజు నేను చేసుకున్న పూజని మీతో షేర్ చేసుకోబోతున్నాను శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిలు శుభ్రం చేసుకొని వాకిట్లో అందంగా ముగ్గులు పెట్టుకోవాలి అలానే గడపలు పసుపు పుదించి కుంకుమతో అలంకరించుకోవాలి వాకిలి చూసే ఆ లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు అలానే ఆ అమ్మవారికి చేసే పూజ కూడా మనం ఎంతో చక్కగా అలంకరించుకొని పూజ చేయాలి మొదటగా ముందు రోజు అలంకరించుకున్న పువ్వులు దీపారాధన చేసిన కుందులు అవన్నీ కూడా తీసి చక్కగా పూజ కోసం ఏర్పాటు చేసుకుంటున్నాను దేవుడి మందిరంలోని ఫోటోలకు విగ్రహాలకు పువ్వుల్ని అలంకరించుకుంటున్నాను ప్రతి శుక్రవారం కూడా ఇదే మాదిరిగా పూజ చేసుకోవాలనేమీ లేదండి మనకి తోచినట్లుగా లక్ష్మీదేవికి ఏవైతే ప్రీతికరంగా ఉంటాయో వాటితో ప్రతి శుక్రవారం కూడా వివిధ రకాలుగా ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు ఈరోజు నేను అమ్మవారి దగ్గర సుగంధభరితంగా ఉండడం కోసం రాగి చెంబును ఏర్పాటు చేసుకుంటున్నాను ఒక రాగి చెంబును తీసుకున్నాను దానికి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్నాను రాగి చెంబు నిండా శుద్ధ జలం పోసుకొని ఆ నీటిలో కొంచెం పచ్చకర్పూరము అలానే కొంచెం దశాంగము వేసి అలానే ఒక పుష్పం కూడా వేసి అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకోవడం వలన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవికి సుగంధభరితంగా ఉంటే మహాప్రీతికరము అందుకే శుక్రవారం రోజున సుగంధభరితంగా ఉండే పుష్పాలతో కానీ లేదా సుగంధభరితంగా ఉండే ద్రవ్యాలతో కానీ పూజ చేసుకోండి చాలా మంచిది ఇంకా ఒకవేళ మీ దగ్గర రోజ్ వాటర్ కానీ అత్తరు కానీ ఉంటే ఈ నీటిలో వేసుకొని చక్కగా అమ్మవారి ముందు ఒక తమలపాకుని అలంకరించుకొని పెట్టుకొని లేదా ఒక ప్లేట్ను కానీ పెట్టుకొని అమ్మవారి ముందు పెట్టుకోవాలి ఇందులో మనం పెద్దగా కష్టపడేది ఏమీ ఉండదు ప్రతి శుక్రవారం కూడా పెట్టుకోవచ్చు అలానే ఈరోజు నేను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన యాలకుల మాలను సమర్పిస్తున్నాను ఈరోజు మాల ఇంకా అందంగా కనపడటం కోసం నేను మధ్యలో పూజలు కూడా కుచ్చి యాలకుల మాలను తయారు చేసుకున్నాను ఈరోజు నేను పదకొండు యాలకులతో మాలను తయారు చేశాను ఒకవేళ విగ్రహం పెద్దగా ఉంటే ఇరవై ఒకటి యాభై నాలుగు అలా కూడా తీసుకోవచ్చు మనం ఎటువంటి పుష్పాలతో పూజ చేసినా సరే ఆ పుష్పాల యొక్క సువాసన కొద్దిసేపటి తర్వాత తగ్గిపోతుంది కానీ యాలకుల యొక్క సువాసన కనీసం నాలుగైదు రోజుల పాటు ఉంటుంది అమ్మవారికి సుగంధభరితమైన ద్రవ్యాలంటే మహాప్రీతికరం కాబట్టి యాలకుల మాల సమర్పిస్తే చాలా సంతోషపడుతుంది ఈ మాలను మనం అమ్మవారికి ఒక వారం రోజుల పాటు ఉంచేయచ్చు మళ్ళీ శుక్రవారం రోజున ఈ మాలను తీసి మన ఓపికను బట్టి మళ్ళీ మాల చేసి కూడా వేసుకోవచ్చు తీసిన మాలను ప్రసాదంగా ఇంట్లో అందరూ స్వీకరించవచ్చు ఒకవేళ అలా తినలేరు కాబట్టి ఏదైనా ఇంట్లో స్వీట్ చేసుకున్నప్పుడు వేసుకుంటే అందరూ ఇంట్లో తినేయచ్చు పూసల్ని కడిగి మళ్ళీ మాల్లో ఉపయోగించుకోవచ్చు అలానే ముగ్గురమ్మలు కొలువైన తమలపాకుల దీపారాధన చేసుకున్నాను ఖచ్చితంగా ఇన్ని వారాలు చేయాలి అనే సంకల్పం అయితే తీసుకోలేదు కానీ ఈ రోజున తమలపాకుల దీపారాధన చేసుకోవాలి అనిపించింది అందుకే ఈరోజు చేసుకున్నాను ఈ తమలపాకుల దీపారాధన గురించి పూర్తి వివరాలతో మన వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేశాను ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి తమలపాకు దీపారాధనలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చు కానీ తమలపాకుల దీపారాధన మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది అలానే ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది మనం మన ఇంట్లో ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన చేస్తాము మనం నిత్య దీపారాధనతో పాటు ఇలా ప్రత్యేకంగా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు దీపారాధన కోసం అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా ఆ విఘ్నేశ్వరుని తలుచుకుంటూ అలానే సకల దేవతామూర్తులను తలుచుకుంటూ దీపారాధన చేయాలి ఆ లక్ష్మీదేవిని తలుచుకుంటూ తమలపాకులు దీపారాధన చేయాలి మనకి ఎటువంటి ఆర్థిక సమస్య లేకుండా ఇంట్లో అంతా ప్రశాంతంగా ఉండాలని ఆ లక్ష్మీదేవిని తలుచుకుంటూ తమలపాకులు దీపారాధన చేసుకోవాలి మనం దీపారాధన చేసిన తర్వాత ఎప్పుడూ కూడా అలా వదిలేయకూడదు దీపాలకు చక్కగా కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి మనం ముందుగా ప్రమిదలకు కుందులకు కుంకుమ గంధము అలంకరించినా సరే దీపారాధన చేసిన తర్వాత కూడా అలంకరించాలి అలానే అక్షింతలు పుష్పం కూడా సమర్పించాలి మనం దీపారాధన చేసిన తర్వాత తప్పకుండా ఒక్కసారైనా నూనెను వడ్డించాలి దీపారాధన చేయగానే వడ్డించకపోయినా సరే పూజ పూర్తయ్యేలోపు ఒక్కసారైనా వడ్డించాలి అలానే తమలపాకులు దీపారాధన చేసినప్పుడు పూజ పూర్తయిన తర్వాత కూడా మధ్య మధ్యలో వడ్డిస్తూ ఉంటే చక్కగా మధ్యాహ్నం వరకు వెలుగుతూ ఉంటుంది కొంచెం పెద్ద ప్రమిదలు పెట్టుకుంటే సాయంకాలం వరకు కూడా ఉంటుంది మనం ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కష్టాలు వస్తూనే ఉంటాయి ఆ అమ్మవారి కరుణ ఉంటేనే ఆ డబ్బు ఇంట్లో నిలుస్తుంది అలానే మనకు ఎటువంటి కష్టం లేకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అందుకే శుక్రవారం రోజున ఆ అమ్మవారి అనుగ్రహం పొందటానికి చాలా మంచి రోజు దీపారాధన చేసిన తర్వాత ఆచమనీయం చేసుకుని ఆ తర్వాత ధూపం చూపించాలి మనం నిత్య పూజలో ఏం చేసినా సరే ముందుగా ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని ఆ తర్వాత సకల దేవతామూర్తులను తలుచుకుంటూ పూజ చేసుకోవాలి ఇలా లక్ష్మీదేవిని పూజించడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా ఇల్లు ఎప్పుడూ కూడా నీటుగా ఉంచుకోవాలి రాత్రి సమయంలో ఆ అమ్మవారు ఇంటికి వచ్చిపోతుంది అంటారు అందుకే రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత వెంటనే ఇల్లంతా నీటుగా సర్దుకొని తిన్న వస్తువులన్నీ కడిగేసి పడుకోవాలి మనం వండిన పాత్రలు తోమినా తోమకపోయినా మనం తిన్న ప్లేట్లు మాత్రం అలా సింక్లో పడేసి వదిలేయకూడదు కొంతమంది అన్నం వదిలేస్తే ఆ ప్లేట్ని అలాగే సింక్ మీద పెట్టేసి వస్తారు అలా ఉంచేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేము ఇంట్లో అన్నం వదిలేయటం లాంటివి అసలు చేయకూడదు ఒకవేళ చేసినా సరే అన్నంని నీటుగా తీసేసి ఆ ప్లేట్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి రాత్రి సమయంలో ఆ అమ్మవారు సంచారం చేస్తున్నప్పుడు ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్తారు ఇటువంటి పనులన్నీ కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచివి అదే మాదిరిగా ఉదయం లేవగానే ఒక పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అవుతుంది మన ఉదయం ఎలాగైతే స్టార్ట్ అవుతుందో అలానే ఆ రోజంతా ఉంటుంది అందుకే కిచెన్ని నైట్ శుభ్రం చేసి పెట్టుకుంటే ఉదయం లేవగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ రోజంతా కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాము అదేవిధంగా శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి లలిత సహస్రనామాలు కనకదార స్తోత్రము వర్ణన అవన్నీ కూడా చదువుకోవచ్చు కనీసం ఒక్కటైనా చదువుకోవడానికి ప్రయత్నించాలి అలానే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోవిందనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ చదువుకోవచ్చు లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలు చదువుకోవచ్చు లేదా నూట ఎనిమిది సార్లు శ్రీమాత్రయన్ మహాన్ చదువుకుంటూ అలానే నూట ఎనిమిది సార్లు గోవిందా గోవింద అనుకుంటూ పూజ చేసుకోవచ్చు విగ్రహాల దగ్గర చిట్టిగాజులతో కానీ లేదా పుష్పాలతో కానీ లేదా మంగళకరమైన వస్తువులతో కానీ పూజ చేసుకోవచ్చు కానీ మనం విగ్రహం దగ్గర ఇవి సమర్పిస్తూ పూజ చేసుకుంటే తర్వాత మనం తీయటం ఇబ్బంది అవుతుంది అందుకే మనం వేడితో పూజ చేసుకోవాలన్నా చక్కగా ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో సమర్పిస్తూ చదువుకోవచ్చు ఆ తర్వాత సాంబ్రాణి ధూపం చూపిస్తే చాలా మంచిది లేదంటే ధూప్ స్టిక్తో అయినా ధూపం చూపించవచ్చు అలా ధూపం చూపించటం వలన ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అలానే మన వీలును బట్టి పాలు బెల్లము కానీ పండ్లు కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు ఈరోజైతే నేను లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన బెల్లంతో చేసిన అటుకుల పాయసం సమర్పించాను నైవేద్యం సమర్పించిన తర్వాత కర్పూర నిరాజనం సమర్పించాను నేను దేవుడి మందిరంలో ఇలా కొన్ని ఫోటోలు కొన్ని విగ్రహాలు మాత్రమే పెట్టుకుంటాను మన ఇంట్లో ఏ ఏ దేవుడి ఫోటోలు పెట్టుకోకూడదు అలానే పూజా మందిరంలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకోవచ్చా లేదా అటువంటి వివరాలు తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి చూడండి ఈరోజు నేను పూజలో రాగి చెంబు పెట్టుకున్నాను కదా ఒకవేళ మీ దగ్గర రాగి చెంబు లేకపోతే రాగి గ్లాస్లో కూడా పెట్టుకోవచ్చు లేదా మట్టి పాత్రలో పెట్టుకోవచ్చు రాగి రాకూరుతుంది అంటారు అందుకే రాగి పాత్రలో ఇలా నీటిని పెట్టుకోవడం వలన ఇంట్లో డబ్బు వస్తూనే ఉంటుంది అంటారు రాగి చెంబులో నీటిని ఆ రోజంతా అలాగే ఉంచేసి మరుసటి రోజు ఉదయాన్నే పూజ ప్రారంభించే సమయంలో ఆ నీటిని తీసి మొక్కల్లో పోయాలి అలానే తమలపాకులు దీపారాధన చేశాం కదా ఆ దీపారాధనలోని తమలపాకుల్ని ఒకవేళ మంచిగా ఉండి తినగలిగితే ఇంట్లో అందరూ కూడా తాంబూలంగా స్వీకరించవచ్చు లేదా మనం ప్రతిరోజు పూజ చేసిన పువ్వులను పారే నీటిలో కలపడానికి ఒక కవర్లో పెట్టుకుంటూ ఉంటాం కదా వాటితో పాటు పారే నీటిలో కలపవచ్చు చూశారు కదా లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం రోజున నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు